మా ఆవిడ ఏం చేస్తుంది, వర్షం తగ్గింది చూసాం. ఏమే విజి అమ్మో రెడీ అవుతుంది రోయ్. ఏం రెడీ అవుతున్నావు ఏంటి? వర్షం వస్తుంది కదా బయట, అయితే చల్లగా ఉంది. వర్షం ఆగిపోయింది అవునా? అయితే బయటికి వెళ్ళి గప్చుప్ కానీ కట్లెట్ కానీ తినేసుద్దాం వేడివేడిగా. మళ్ళీ వర్షం వస్తుంది ఎందుకు? నాకు ఏదైనా తినాలనిపిస్తుంది, బోర్ కొడుతుంది. అయితే మా అమ్మ ఊరికి వచ్చింది కదా, మా అమ్మ ఊర్లో అనపకాయలు ఒలిసి అవి నానబెట్టి గింజలు ఒత్తి పిదిగిపప్పు ఒత్తుకో వచ్చింది కష్టపడి. దాంతో మంచిగా ఫ్రై చేపిస్తా, చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది, తొందర అయిపోతుంది. తొందర అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెద్దిక పప్పు అంటే మా అత్తమ్మ ఊరు వెళ్ళారు, ఊరు నుంచి తీసుకొచ్చారనమాట. నాకు పేరు కూడా సరిగ్గా తెలియదు, కానీ ఇది కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందంట. ఈరోజు మా అత్తమ్మని కర్రీ చేస్తున్నారు, కర్రీ ఎలా ఉంటుందో మీరే చూడండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. స్పెల్లింగ్ మిస్టేక్, కర్రీ కాదు ఫ్రెండ్స్, ఇది అనపకాయలు ఒలిసి నానబెట్టి ఒత్తితే పితికిపప్పు అంటారు దీన్ని. దీన్ని ఇప్పుడు మా అమ్మ ఆయిల్ ఫ్రై చేసి చూపిస్తుంది. కర్రీ రేపు చేస్తాం, ఈరోజు అనపగింజల ఫ్రై, పితికిపప్పు ఫ్రై. ఫ్రెండ్స్ ఇప్పుడు మమ్మీ ఆయిల్ ఫ్రై చేయబోతుంది. ఆయిల్ పోసింది, ఆయిల్ వేడవుతుంది, వేడి అయినాక దాంట్లో పితికిపప్పు వేస్తుంది చూడండి. ఈరోజు మా అమ్మ పెతుకుపప్పు ఫ్రై అదిరిపోయేలా టేస్ట్ చేస్తుంది. మేము తిని ఎలా ఉందో మీకు చెప్తాం. మీరు ఇలా అలా చేసుకొని మీరు కూడా తిని మీ ఇంట్లో వాళ్ళకు టేస్ట్ చూపించండి. కానీ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా, కట్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేస్తే మంచిగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తుంది మా అమ్మ కూడా, ఎప్పుడు చేయలేదు. మేము కూడా ఫస్ట్ టైం తిని చూడాలి ఎలా ఉంటుందో. చూడండి ఇప్పుడు తీస్తుంది, ఫ్రై అయింది. ఇవి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేయాలి, లేకుండా మాడిపోతాయి. చూడండి ఇవి కలటబడా మంచిగా బ్రౌన్ కలర్లో ఎర్రగా వచ్చాయి. ఇంకా ఎర్రగా అయితే మన టేస్ట్ ఉండవు, మాడిపోతాయి. చూడండి ఎలా ఉందో. రేపు పితికిపప్పు మసాలా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వేసుకోవాలా, ఎందుకంటే ఎక్కువ వేస్తే తీని రాదు, మాడిపోతాయి. వేస్తుంది చూడండి మళ్ళీ. దానికి ఏమేమి వేస్తాం మా మళ్ళీ ఇప్పుడు? తెల్లగడ్డనా? మిక్సీ పట్టాలా అండి ఉప్పు కారం తెల్లగడ్డ? ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రై అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేయాలమ్మా దాన్ని? తెల్లపల్లలు దంచుకోవాలా? చూడండి తెల్లగడ్డ, మేము తెల్లగడ్డ అంటాము రాయలసీమ భాషలో. ఇక్కడేమో ఎల్లిపాయ అంటారు, తెల్లుల్లిపాయ. అలా దంచుకొని నూనె నూనె కొంచెం ఉంచి దాంట్లోకి ఎల్లుల్లిపాయ, కొంచెం కారం, సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అయినాక, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం వేయాలి. అంతేనామా? కొంచెం గట్టిగా మాట్లాడితే అమ్మా వినిపిస్తుంది వాయిస్. స్మెల్ మేడం,
ఫ్రై చేయాలి కరివేపాకు. కరివేపాకు తీసుకోమా. కడాయిలోకి కరివేపాకు తీసుకొని కడాయిలో కొంచెం నూనె ఉంది, ఎక్కువ ఉంది, నూనె తీసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ ఫ్రై చేయబోతుంది. చూడండి, కొంచెం మినపప్పు వేస్తుంది, ఆయిల్ వేడి అయింది, కొద్దిగా ఆయిల్ కొంచెం మినపప్పు వేసింది. తర్వాత మినపప్పు శనగపప్పు, ఫస్ట్ శనగపప్పు వేసింది, ఇప్పుడు మినపప్పు వేసింది. అది కొంచెం ఫ్రై అయినాక వెల్లిపాయ వెల్లుల్లిపాయ వేస్తుంది. వెల్లుల్లిపాయ వేసింది ఇప్పుడు చూసారా, కరివేపాకు వేసుకోమా. కరివేపాకు ఓకే, కారం పొడి వేస్తుంది, కారం అందరికి తెలిసే ఉంటుంది. కారం ఎంత వేయాలి, ఎంత క్వాంటిటీకి ఎంత కారం వేయాలనేది, ఒక కిలోకి ఎంత, అర్ధ కిలోకి ఎంత అని కాదు, మన క్వాంటిటీని బట్టి ఎంత తీసుకుంటే అంత కారం, అంత ఉప్పు. ఎందుకంటే ఉప్పు కారాలు తెలుసు కాబట్టి అందరికి, తగినంత సాల్ట్, తగినంత ఉప్పు, కారం. ఓకే వేసింది, ఇది కొంచెం ఫ్రై చేయి, ఎందుకంటే పచ్చివసం రాకుండా ఉంటుంది అది. ఓకే, ఏమి స్మెల్ వస్తుంది, బాబా బాబా, అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పప్పు వేస్తుంది, ఆయిల్లో ఫ్రై చేసిన పెతుకు పప్పు. చూసారా దీని పేరు, అనపకాయలు ఒలిచి అనపగింజలు నానబెట్టి ఆ ఒత్తితే లోపల ఉన్న పప్పు పెతుకు పప్పు అంటాం మేము. మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు. అయిపోయిందమ్మా. ఓకే బా, నోట్లో నీళ్ళు నీళ్ళు ఊరుతున్నాయి స్మెల్కే. వావ్, చాలా స్టవ్ ఆన్ చేసింది, అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని స్టవ్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విజయ దుర్గని. ఈరోజు ఏంటి, వారం నుంచి వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్ అంతా చాలా చల్లగా కూల్ కూల్గా అయిపోయింది. కొంతమంది ప్రజలు చాలా భయపడుతున్నారు, ఎందుకంటే ఇళ్లలో నీళ్ళు వచ్చి చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. భానుదేవుడు ఎందుకు ఇంత కోపంలో ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇంకా అన్నిటికీ మనం నెగ్గుకొని ముందుకెళ్ళాలి కాబట్టి ఇంకా ఏం చేయలేము. ఆ దేవుడు కనికరించి మనని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి బయట వర్షం కాబట్టి చల్లగా ఉంది కదా, తినాలనిపించింది, బయటికి వెళ్ళాలనిపించింది. కానీ మా అత్తమ్మ ఊరికి వెళ్ళి వచ్చింది కదా, ఊరు నుంచి ఉద్దిపప్పు ఏదో ఒక పప్పు, ఆ పప్పు పేరైతే నాకు తెలియదు, కదిరి నుంచి తీసుకొచ్చింది అనమాట. అత్తమ్మ ఊరు వెళ్ళి వచ్చింది, అది తీసుకొచ్చింది. అది చేసి పెడుతుంది నాకు ఫ్రై. అది ఎలా చేస్తుందో చూసేసేయండి. చూసేసినాక మనం అందరం తినేద్దాం. మీరు కూడా ఆ డిష్ని మీ ఇంట్లో ట్రై చేసి తినండి, చాలా బాగుంటుందంట. నేను ఇప్పటిదాకైతే తినలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. మీరు కూడా ఎలా ఉందో తినేసి నాకు కూడా చెప్పండి. ఇంకొకటి, వ్యూస్ ఎక్కువ రావట్లేదు, అందరూ మర్చిపోయారనుకుంటున్నాను.
దయచేసి అందరూ నన్ను బ్లెస్ చేయాలి, నా ఛానల్ని చూస్తూ ఉండండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరితో నా వీడియోస్ని షేర్ చేసుకుంటూ ఉండండి. చాలా వీడియోస్ కొత్త కొత్తవి తీసుకురావాలి అని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ వర్షం కారణంగా నాకు హెల్త్ ఇష్యూస్ ఫీవర్గా ఉన్నట్టుంది. అందుకే నేను బయటికి కూడా ఎక్కువ వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాను. కానీ కంపల్సరీగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని అందరినీ ఆదరించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, డిష్ అయిపోయింది అనుకుంటా, చూద్దాం. ఏమండి మామా, అయిపోయిందా? అయిపోయింది, డిష్ కూడా అయిపోయిందంట, చూద్దాం. బా ఇంత టైం అవ్వలేదు, ఇంకా అయిపోయింది. మామా తీసుకురామా? మీ అమ్మ కష్టపడుతుంది పో, మీ అమ్మ పని చెప్పకూడదు, మనసు చేసుకోండి. కూర్చో కూర్చో. అంటే ఈ చేయడం మా అమ్మ మంచిగా చేస్తుంది, అందువల్ల తీసుకోము. ఫస్ట్ టైం ఏమంటారు దీన్ని? పితికి పప్పు. ఏ పప్పు? మినప్పప్పు. మినప్పప్పు వేరు రాదమ్మా. అనపకాయలు, అనపకాయలు ఒలిచి ఆ గింజలు నానబెట్టి అవి నాన తర్వాత ఇట్లా ఒత్తుతారు, పైన పొట్టు తీసి లోపల పప్పు. పితికి పప్పు. పితిక పప్పు అంట మంచిగా క్రిస్పీగా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. బాగుందమ్మా, సూపర్ కదా? బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కదిరి నుంచి తీసుకొచ్చారు మీ ఊరి నుంచే, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట బెల్ని కొట్టండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేసే వీడియో మీకు మీరు చూడాలి, మీకు నచ్చాలి కాబట్టి గంట బెల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, అందరు హ్యాపీగా ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్, టేక్ కేర్. మీ పెద్ద మనసుతో ఈ చిన్ని మనసును ఆదరించండి. మీ ఆధారాలు, మీ దీవెనలే మాకు ఆధారాలు. ఓకే, బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.